అందరికి జై భీమ్, జై భీమ్, జై భీమ్. వాస్తవానికి ఈరోజు ఈ పుట్టినరోజు కార్యక్రమం చేద్దామని ఆలోచన లేదు. ఆల్రెడీ మనం క్యాన్సిల్ కూడా చేసాం. క్యాన్సిల్ చేయడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్. నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవడానికి కారణం ఎంతమంది తెలుసండి? ఇక్కడ ఎంతమంది తెలుసు చేయొద్దండి? నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కారణం, ఈ చంద్రబాబు గారు అరెస్ట్ అవడానికి కారణం ఏంటన్నా? జగన్ గారి యొక్క కక్షపూరిత చర్య. ఎందుకంటే ఎప్పుడైతే లోకేష్ గారు ఈ యుగాలం పాదయాత్ర స్టార్ట్ చేశారో జనబలం అనేది పెరుగుతుంది. రోజు రోజుకి బాగా జనబలం పెరుగుతూ ఉంది. ఈ ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి. దీనికి 5 నెలలు అయితే పవర్ పోద్ది. తర్వాత ఏం చేసినా ఏమి ఉండదు. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఏదైనా ఒకటి చేయాలి. అధినాయకుడు ఆయన లోపలైతే వీళ్ళంతా చలా చదివి అయిపోతారు, ఏం చేయలేరని ఆయన ఉద్దేశం. తమ్ముడు చెప్పాడు ఆయనకి ప్రజాదరణ పెరుగుతుంది కాబట్టి యువకాలం ప్రజాదరణ కోసం అది ఎలాగైనా తగ్గించడం కోసం అరెస్ట్ చేశారు. ఇంకా ఇంకెవరైనా చెప్పగలుగుతారా? అయితే వాస్తవానికి ఏదైనా గవర్నమెంట్ కానీ లేకపోతే ముఖ్యంగా క్రిమినల్ జగన్మోహన్ రెడ్డి ఏదైనా నిర్ణయం తీసుకున్నారంటే దాని లోపల చాలా లోతైన అర్థం ఉంటుంది. ఉదాహరణకు మనకు స్వతంత్ర పోరాటం జరిగినప్పుడు గాంధీ గారు పోరాడేవారు, గాంధీ గారిని జైలు పెట్టేవారు, బ్రిటిషోళ్ళు. కేసు ఏమని పెట్టేవారు? గాంధీ మామే పోరాడుతున్నాడు కాబట్టి కేసు ఎట్లా అనేవాడు కాదు. గాంధీ జనాన్ని రెచ్చగొడుతున్నాడు, జనాన్ని రెచ్చగొట్టి ఎవరు వాదవైపు నడిపిస్తున్నాడు అని పెట్టేవారు. అలాగే అల్లూరు సీతారామరాజు గారి మీద బ్రిటిషోళ్ళు పెట్టి కేసు ఏంటి తెలుసా? అల్లూరు సీతారామరాజు మామే పోరాడుతున్నాడు కాబట్టి కేసు ఎడుతున్నాను అనేవాడు కాదు. అల్లూరు సీతారామరాజు ఏదైతే అడవులు ఉన్నాయో అడవులను ధ్వంసం చేస్తున్నాడు, అటవీ సంపదను దోచుకుంటున్నాడు దొంగ అని చెప్పి అతని మీద కేసు పెట్టేవారు. అలాగే సుభాష్ చంద్రబోస్ మీద కేసు ఉంది బ్రిటిష్ గవర్నమెంట్ లో. ఏంటి కేసు అంటే ఇతను జనానికి ఆయుధాలు ఇచ్చి తీవ్రవాదులు చేస్తున్నాడు. అర్థమైంది మీకు? అది చేసే పని నిజానికి స్వతంత్ర పోరాటం చేస్తున్నారు. ఎవరి మీద? బ్రిటిష్ వాళ్ళ మీద. కానీ బ్రిటిష్ వాళ్ళు వీళ్ళు నమ్మే పోరాటం చేస్తున్నారు కాబట్టి నేను కేసు పెడుతున్నా, దొంగతనం చేస్తున్నాడనేమో ఒకరి మీద, లేకపోతే తీవ్రవాదాన్ని రెచ్చగొడుతున్నాడనేమో మరొకరి మీద. ఇలాంటి తప్పుడు కేసుల్ని పెట్టి వాళ్ళు జైలు పెట్టేవారు. ఆ జైలు పెట్టిన కారణం ఏంటి? వాళ్ళు బయట ఉంటే ఈయన దింపేస్తారు ఏమన్నా బ్రిటిష్ వాళ్ళు. జనాలందరూ ఏకం చేసేస్తున్నారు. బ్రిటిష్ వాడు చేసే దోపిడీని ప్రజలకు తెలియజేస్తున్నారు. ఆ కారణంగా ఈ తప్పుడు కారణాలు చూపించి జైలు పెట్టేవారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని 370 కోట్లు అనేది కానీ, లేకపోతే ఇప్పుడు ప్రజాదరణ అనుకునేది కానీ, కారణాలన్నీ కూడా ఆ పైకి చూపించే కారణాలు తప్ప ఇన్నర్గా కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు గారి నరజీనకి డాక్టర్ సుధాకర్ గారిని వైసీపీలు కొట్టుకొని చంపారు. ఆ చంద్రబాబు నాయుడు ఏం చేశారు ఇప్పుడు? అది తప్పు. ఒక డాక్టర్ని అలా చంపుతారా? ఆ డాక్టర్ని అలా చంపితే ఆ చంపిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నేను గెలిచిన తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకుంటాను అన్నాడు అలాగా. మరి చెప్పకూడదు. కేరళ కిరణ్ కుమార్ అని చెప్పేసినప్పుడు ఒక రోజు అలాగా మాస్ పెట్టుకోలేదని చెప్పేస్తారని వాళ్ళ తరఫున చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఎస్సీల పథకాలన్నీ రద్దు అయిపోయినప్పుడు నేను 27 పథకాలు ఎస్సీలకి ఇస్తే నువ్వు వచ్చి 27 పథకాలు కూడా రద్దు చేసావు, నీ సంగతి ఏడు తెలుస్తాను, నేను వచ్చిన తర్వాత మళ్ళీ 27 పథకాలు నేను ఎస్సీలకి ఇస్తాను అన్నాడు అన్నాడు. సుబ్రహ్మణ్యం చంపేసి డోర్ డెలివరీ చేసినప్పుడు సుబ్రహ్మణ్యాన్ని ఇంత దారుణంగా చంపారని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మన తరఫున మాట్లాడారు. బీసీలకు అన్యాయం జరుగుతున్నప్పుడు, బీసీ కార్పొరేషన్ ధ్వంసం చేసినప్పుడు బీసీల తరఫున చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదా? ప్రాజెక్టులు సందర్శనగా వెళ్ళి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ నాశనం చేశాడు, దేనికి ఇది లేకుండా రైతులందరినీ కొలాబ్ చేసి పారని మాట్లాడలేదా? సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ఈ మోనార్క్ ఎవడైతే బ్రిటిష్ గవర్నమెంట్ లాంటి జగన్తో పోరాడుతున్నాడు, ఆయన పోరాడుతున్నప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు నమ్మే పోరాడుతున్నాడు కాబట్టి నేను కేసు పెట్టాను, కేసు పెట్టాడు అనుకో, జనం అందరూ ఏం చెప్తాం మనం? అమ్మ మన కోసం ఆయన పోరాడుతున్నాడు కాబట్టి కేసు పెట్టాడట, మనందరం చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఉందాం అని అందరికీ చైతన్యం వచ్చారు. కాబట్టి అందరి దృష్టి నుంచి ఆయన మరిచారంటే ఏం చేయాలి అని దొంగతనం చేశాడు. అల్లూరు సీతారామరాజు దొంగతనం చేశాడంటే ఎవరైనా నమ్ముతాడు ఇప్పుడు? లేదా సుభాష్ చంద్రబోస్ తీవ్రవాదాన్ని రెడ్ చేశాడంటే ఎవరైనా నమ్ముతారా? అలాగే చంద్రబాబు నాయుడు గారు దొంగతనం చేశారంటే ఆంధ్రాలోనే కాదు ప్రపంచంలోనే ఎవరు నమ్మట్లేదు. సో అప్పుడు దేశం కోసం పోరాడిన గాంధీ గారికి అప్పుడు ఉన్న మన తాతలు ముత్తాతలు అందరూ సపోర్ట్ ఇచ్చారు, ఇచ్చారు లేదా? లేదా గాంధీ గారు ఒకరోజు చేసిన స్వతంత్రం అందరూ సపోర్ట్ చేశారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మరి రాష్ట్రంలోని ప్రజలందరూ సపోర్ట్ చేసే బాధ్యత మన మీద ఉందలేదా? కులాల మతాల గీతాల మొత్తం పార్టీలు గీటలు పక్కనెట్టి ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న ఈ బ్రిటిష్ వారసుడైన జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి మన స్వాతంత్ర సమర యోధుల్లో పోరాడుతున్న చంద్రబాబు నాయుడు గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద. దానికోసమే మనం ఈరోజు బర్త్డే గిఫ్ట్ అనేది నాకు నిజంగానే ఈ ఆలోచన లేదు. మనం ఇప్పుడు ఆనందించే సమయంలో లేవు, ఆంధ్రప్రదేశే లేదా సమయంలో. మన వాళ్ళు చాలా మందిని కోల్పోయాం, మన నిధులు పోగొట్టుకున్నాం, మన అసెంబ్లీ ల్యాండ్ పోగొట్టుకున్నాం, జగన్ వచ్చాక మనకు అన్ని అన్యాయాలు చేశారు. అయితే మన కోసం పోరాడుతున్న ఒక వీరుని జైల్లో పెట్టిన కారణంగా మనం ఆంధ్ర పౌరులుగా మనం ఏం చేయాలి? ఏం చేయాలంటే అక్కడక్కడ ప్రతి నియోజకవర్గం నిరసన చేస్తున్నారు, తెలుగుదేశం ఆధ్వర్యంలో అక్కడ కొన్ని టెంట్లు వేశారు, అది చేసే పనులు చేస్తున్నారు. సో మనం కూడా ఒక కార్యక్రమం చేద్దామని అనుకుంటున్నాను. 23 తారీఖున కాకినాడలో బాలచెరు దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు మా అయితే ఒక 500 మీటర్లు ఉంటుంది. 500 మీటర్లలో బాబుతో నేనని ప్లకార్డులు పట్టుకుని ఒక శాంతి ర్యాలీ చేద్దాం అనుకున్నాను. శాంతి ర్యాలీ చేస్తూనే కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒక 30 నిమిషాలు శాంతియుత నిరసన తెలియజేసి కలెక్టర్ ఆఫీస్ దాటిన తర్వాత ఇంద్రపాలెం జంక్షన్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పెద్ద విగ్రహం ఉంటుంది, ఆ విగ్రహానికి ఒక మెమోరాండం ఇద్దాం, ఒక రిప్రజెంటేషన్. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం ఇది, మా తరఫున పోరాడుతున్న ఒక పెద్ద ఆయన్ని ఒక నాయకుడిని జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డికి మేమందరం ఈ నిరసన తెలియజేస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ వాస్తవం తెలుసుకోండి అని అక్కడి నుంచి ప్రెస్ మీట్ పెడతాం, ప్రెస్ మీట్ పెట్టి క్లోజ్ చేద్దాం. అయితే ఇది ప్లాన్ ఏ. పోలీసు వాళ్ళు ఏమంటారు మీరు ఎలా నడడానికి లేదు అవకాశాలు, ఇక ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయి అది అన్నారనుకో, ప్లాన్ బి ఉంది. ఏంటో ప్లాన్ బి, కరెక్ట్గా ఉదయం 10:30 గంటలకి అందరూ ఇంద్రపాలెం కాకినాడ ఇంద్రపాలెం జంక్షన్లో ఉన్న అంబేద్కర్ స్టాట్కి వెళ్ళిపోతాం, అంటే ఇక ర్యాలీ చేయం, డైరెక్ట్గా అందరికి వెళ్ళిపోతాం, రిప్రజెంటేషన్ ఇస్తాం, అక్కడ ప్రెస్ మీట్ మాట్లాడతాం, క్లోజ్ చేస్తాం. అది కూడా కుదరదు అంటే ప్లాన్ సి కూడా ఉంది. ప్లాన్ సి ఏంటంటే 2:30 గంటలకి ఇక్కడ మనం మార్చుకోవడం జరిగింది కదా, ఇక్కడికి ఎలాగ వచ్చాడు టెంట్లు వేసుకుంటాం,
ఆ టెంట్ లో మన అందరం కూర్చోటం నిరసన తెలియజేయటం మొత్తం మీడియా అంతా ఇక్కడికి రప్పిస్తాను మీడియా అంతా కవరేజ్ చేస్తుంది ఆ ఇంతమంది ఇలా నిరసన తెలియజేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి కోసమని రాష్ట్రం అంతా తెలియజేయటం ఇది మూడు ప్లాన్లు ఇది చేయాల్సిన బాధ్యత ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది ఇప్పుడు కేసులు అవుతాయో లేదా బయటకు వెళ్తా లేవని అంటారో మమ్మల్ని ఆపుతారు చేస్తారు ఇప్పుడు చేస్తారు అలా అనుకుంటే మన స్వతంత్రం ఏది మన రాష్ట్రం మంది చేస్తారు ఇవాడికి ఇంకా బ్రిటిష్ వాళ్ళు ఉంది కదా ఇవాడికి ఇంకా మన బ్రిటిష్ వాళ్ళ కింద వాళ్ళ పరిపాలన కింద ఉంది కదా మరి ఎవరో ఒకడు ఎప్పుడో ఒక అడుగు ముందుకు అయిపోతే మన కోసం ఎవరైతే పోరాడుతున్నాడో వాళ్ళు జైలు పాలైపోతా ఉంటే అప్పుడు కూడా మనం అపోయడా పానిలే మన కోసమో ఆయన జైలు పాలైపోతాడు మనం మాత్రం రిలాక్స్గా ఇంట్లో కూర్చుని ఏసీ వేసుకుని టీవీ చూస్తూ కూర్చుందామా ఎంతవరకు న్యాయం ఇది ఆ రోజున మన తాత ముత్తాతలు అలాగ అనుకోలేదే స్వతంత్రం కోసం ప్రాణాలు తెగించారు వాళ్ళు కూడా జైలుకి వెళ్ళారు ఎంతో మంది చనిపోయారు అవును కదా మరి ఏదో పౌరుషం భారతీయులు ఈ రోజున ఖచ్చితంగా మనం ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్దాం ఇది ప్రకటన కరెక్ట్ ఇప్పుడు జైలు పెడితే వాళ్ళు సెంటర్ దగ్గరికి పంపిస్తారు ఎంతమందిని అయితే ఎక్కడ చోటు జరిపోదు తెలియదు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి బాగుపడతాం మేము సెంటర్ జైల్లో కూడా అవసరం అయితే ఓకే అయితే రెడీ దీనికి మా వాళ్ళు ఆల్రెడీ క్యాప్షన్ కూడా రెడీ చేశారు బాబు గారితో మేము అయితే బయట లేదా సెంట్రల్ జైల్లో ఇది మనమేమో స్వార్థంతో లేకపోతే మనకి ఏమైనా ఇంకా ఎక్స్ట్రా కావాలనో మనకి లేనిదాన్ని పక్కకూడదని దొబ్బేలని చేసేది కాదు కదా రాష్ట్రం కోసం పెద్ద ఆయన పోరాడుతున్నాడు ఆ పెద్ద ఆయన జైల్లో పెట్టారు 74 సంవత్సరాల వయసులో ఆయన జైల్లో పెట్టి కనీసం వేడి నీళ్ళు మనం వేడి నీళ్ళు స్నానం చేయలేము అంత పెద్ద ఆయన పెద్ద వయసులో కనీసం స్నానం చేయడానికి వేడి నీళ్ళు కూడా ఇవ్వకుండా చండీలు తట్టు ఒక రకమైన టార్చర్ చేస్తున్నారు పాప ఆయన టార్చర్ చేస్తున్నప్పుడు ఆయనకి మనకు వేరే వేరే పార్టీలు ఉండొచ్చు ఇక్కడ జనసేనలు ఉండొచ్చు టీడీపీ వాళ్ళు ఉండొచ్చు మరొకరు ఉండొచ్చు మరొకరు ఉండొచ్చు ఎవరున్నా మన అందరూ ఆంధ్ర పౌరులుగా ఆయన కోసం ఈ కార్యక్రమం ముందు తీసుకెళ్దాం కాకినాడ ప్రోగ్రామ్ అయిపోయినట్టే ప్రతి నియోజకవర్గానికి వెళ్దాం ఆ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి ఇలాగే తెలియజేద్దాం చాలా మంది అనుకుంటారు ఏం చేశారంటే 370 కోట్లు అన్నారు 370 కోట్లు ఎక్కడ 370 కోట్లు చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు ఆ రిలీజ్ చేసిన డబ్బులు ఇంకా నవీన్ దగ్గరకు వచ్చాయి నవీన్ అంటే డిజైన్ టెక్ డిజైన్ టెక్ అయినా ఏం చేశాడు దీనికి కంప్యూటర్ కావాలి దీనికి ఎక్విప్మెంట్ కావాలి అయితే పలానా పీవీఎస్పీ కంపెనీకి పంపిస్తానని ఆయన డబ్బులు ప్రశాంత్కి పంపించాడు ప్రశాంత్ ఏం చేశాడు దానికి దానికి సంబంధించి ఇంకా మేము కంప్యూటర్ కొనాలని ఆయా కంపెనీలు పంపించుకుని అందరి దగ్గర కంప్యూటర్లు కొని పెట్టారు అక్కడ ల్యాబ్లో ఉన్నాయి కళ్ళెడు చూస్తే కనపడతాయి మరి ఏమి లేకుండా ఎవడమ్మ గుర్తుడు వచ్చే ఎవడమ్మ గుర్తు సమతుడు వచ్చే కంప్యూటర్లో ఈ 370 కోట్లు కూడా ఇది ఫ్రాడ్ అయిపోతే మన కంప్యూటర్లు ఎక్కడి నుంచి వచ్చాయి 214,000 మంది ట్రైనింగ్ ఎక్కడి నుంచి వచ్చింది 75,000 మంది ఉద్యోగాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఇప్పుడు వైసీపీలో మాట్లాడుతున్నా ఎవడమ్మ కూడా అన్న తీసుకొచ్చి ఇచ్చేటట్లని ఆ కంప్యూటర్ తీసుకొచ్చాడా ఆ ఉద్యోగాలు తీసుకొచ్చాడా ట్రైనింగ్ తీసుకొచ్చాడా ఈ ఎవరో అడగలాడకూడదా మనం సాక్ష్యాల ఆధారంలో నేను మొన్న అడిగాను సాక్ష్యాల ఆధారాలు ఉన్నాయి సాక్ష్యాల ఆధారంలో నేను మాట మాట్లాడుతున్నారు ఒరే నిజంగా నీ అబ్బా మీరు తిన్నగా పుట్టినోళ్ళు అయితే ఒక్క నా కొడుకు తీసుకొచ్చి ఒక సాక్ష్యం చూపించండి అన్న ఎవడని ఏదైనా ఒక సాక్ష్యం చూపించాడు ఇప్పటికి సాక్ష్యం ఆధారం ఉందన్న మాట తప్ప అట్లా ఉంటే చూపించాలి సాక్ష్యం జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు అక్రమాసులు సంపాదించడం నాకు సాక్ష్యాలు నేను చూపించమంటారా సాక్షి మీడియా తెలుసా సాక్షి పేపర్ తెలుసా భారతీయ సిమెంట్ తెలుసా తండూరు పవర్ తెలుసా మరి ఎన్నిటి 2003లో ఇల్లు అమ్ముకునే వయసరికి ఇన్ని కంపెనీలు ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ సాక్ష్యాల ఆధారాలు అలాగే ఒక చంద్రబాబు నాయుడు గారు ఏదైనా అన్యాయం చేశారంటే అలాంటి ఏదైనా కంపెనీ చూపించాలి లేదా ఏదైనా బ్యాంక్ అకౌంట్ చూపించాలి ఆ అకౌంట్ డబ్బులు ఏం చూపించాలి ఉండాలి కదా ఉన్నాయా నిన్న ఎవరో కుర్రలు చేస్తున్నారు ఒక నినాదం కొండ మీద కొంగ జగన్ అన్న దొంగ అంటే ఒక దొంగ 200% పక్కా దొంగ జగన్మోహన్ రెడ్డి మన ధనం మన ప్రజాధనం దోచుకున్న దొంగ మన డబ్బులు దోచుకుని దాదాపుగా 4-5 ప్యాలెస్లో కంపెనీలు పెట్టుకున్నాడు ఆయన కానీ చంద్రబాబు నాయుడు గారు డబ్బులు దోచుకున్నాడని చెప్తున్నారు కానీ ఆ డబ్బులు 214,000 మందికి ట్రైనింగ్ ఇచ్చాయి ఆ డబ్బులు 75,000 మందికి ఉద్యోగాలు ఇప్పించాయి దీన్ని బట్టి ఎవరు దొంగ ఎవరు ప్రజల గురించి ఆలోచిస్తున్నారు నేను ఈ వీడియో ద్వారా ఏపీలో ఉన్న ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను 23 తారీఖు ఉదయం 10 గంటలకి కాకినాడ బాలాజీ చెరి సెంటర్లో నేను ఉంటాను నాతో పాటు ఎవరెవరు వస్తారో ఇక ఇక్కడ ఒక టీం రెడీ ఈ టీంతో పాటు ఇంకా ఆయా ప్రాంతాల్లో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఆ రోజు మీకు ఏదైనా ఆఫీస్ ఉంటే సెలవు పెట్టుకోండి వ్యాపారం ఏమైనా ఉంటే ఆ రోజుకి సెలవు అవ్వండి ఇచ్చి ఉదయం 9:30కి 9 గంటలకి చక్కగా లీటర్ పెట్రోల్ మీ బండ్లో మీరు పుట్టించుకుని కాకినాడ బాలాజీ చెరి సెంటర్కి రండి అక్కడ నుంచి ఇది శాంతి ర్యాలీ దీని మీద ఏమో ఇదేమి హింసాత్మకంగా మారేదో లేకపోతే ఏమైనా తగలబెట్టేదో బస్సులు తగలబెట్టేది ఏమి ఉండదు శాంతియుతంగా మనం పట్టుకుని అక్కడికి వెళ్తాం ఒక రిప్రజెంటేషన్ ఈ రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని మనం క్లోజ్ చేద్దాం తర్వాత మన కార్యాచరణ ఏంటనేది మనం ప్రకటిద్దాం ఈ బర్త్డే పూట మేము తీసుకున్నాను ఎవరైనా బర్త్డే పూట ఏ డిస్కోలకి వెళ్తారు లేదా బర్త్డే పూట మంచి పార్టీలు చేసుకుంటారు ఇది చేసుకుంటారు కానీ ఇక్కడున్న ఈ యువతతో పాటు ఈ బర్త్డే పూట మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నిర్దోషిగా బయటికి రిలీజ్ అయ్యే వరకు మా కార్యక్రమాలు ఇలాగే ప్రతి నియోజకవర్గంలోనూ కొనసాగుతాయి జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలు ప్రతి నియోజకవర్గంలో మేము తెలియజేయడం జరుగుతుంది ఓకేనండి రెడీ అందరనే ఇక్కడ ఎంతమంది అయితే వచ్చారో మీ మీ ప్రాంతాల్లో ఇప్పుడు వీడియో ద్వారా కూడా వచ్చే వాళ్ళు వస్తారు మన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు కూడా చెప్పండి ఒకరోజు కార్యక్రమం ఒకరోజు మనం చంద్రబాబు నాయుడు గారి కోసం కేటాయిద్దాం అది 23 తారీఖు 23 తారీఖుకి మరో ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏంటనేది అందరికీ సస్పెన్స్ అది మీరు అక్కడికి వస్తారు కదా మీరు అక్కడికి వచ్చినప్పుడు ఆ సస్పెన్స్ ఏంటనేది అక్కడ రివీల్ చేస్తారు జై భీమ్ జై భీమ్ జై తెలుగుదేశం జై చంద్రబాబు